हेलो फ्रेंड्स, वेलकम टू जीपी इंग्लिश ग्रामर। दिस इज जीपी यादव, स्कूल स्टूडेंट इन इंग्लिश। इन द प्रीवियस वीडियोस वी न्यू अबाउट फॉर्मेट ऑफ द पर्सनल लेटर एंड फॉर्मेट ऑफ द ऑफिशियल लेटर। इन दिस वीडियो नाउ लेट अस नो अबाउट फॉर्मेट ऑफ द एडिटर लेटर्स व्हिच इज वेरी यूजफुल फॉर ऑल स्कूल कॉलेज एंड ऑल लर्नर्स। डियर फ्रेंड्स, मन प्रीवियस वीडियो इंट्रोडक्शन ऑफ द लेटर, फॉर्मेट ऑफ द पर्सनल लेटर, फॉर्मेट ऑफ द ऑफिशियल लेटर గురించి చాలా డిటైల్ గా తెలుసుకున్నాం। ఈ రోజు మనం ఈ వీడియోలో ఫార్మాట్ ఆఫ్ ది ఎడిటర్స్ లెటర్స్, ఎడిటర్ కు మనం ఎలా లెటర్ రాయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం। ఇది చాలా మంది స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతుంటారు ఎడిటర్ కు లెటర్ రాసేది। ఈ వీడియో గనుక మీరు చివరి దాకా చూసినట్లయితే ఈ వీడియోలో ఫార్మాట్ తో పాటు ఒక మోడల్ లెటర్ కూడా నేను మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది। కాబట్టి ఇది మీరు గమనించినట్లయితే ఈజీగా ఎడిటర్ లెటర్స్ మనము నేర్చుకోవచ్చు। ఓకే, మరి మిగతా లెటర్స్ కున్నట్టే కూడా పర్సనల్ లెటర్కు, ఆఫీషియల్ లెటర్స్ కున్నట్టే ఎడిటర్ లెటర్స్ కూడా ఫార్మాట్ ఉంటుంది। మరి మనం లెటర్ రాయబోయే ముందు వైట్ పేపర్ తీసుకుంటాం। వైట్ పేపర్ కు 4 డైరెక్షన్స్ ఉంటాయి, రైట్ సైడ్ టాప్ కార్నర్, రైట్ సైడ్ బాటమ్ ఆఫ్ ది పేజ్, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్, లెఫ్ట్ సైడ్ బాటమ్ ఆఫ్ ది పేజ్, మిడిల్ ఆఫ్ ది పేజ్। మనము లెటర్ బిగిన్ చేసే ముందు మనం రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మనం రైటర్ అడ్రస్ రాయాలి, దట్ ఇస్ కాల్డ్ హెడ్డింగ్। కాబట్టి మనం ఇక్కడ ఈ హెడ్డింగ్ లో మనము ఇక్కడ రాజంపేట అని రాశాం, రాజంపేట అని రాసి కామా ఉంచాం। తర్వాత ఇక్కడ డేట్ 15th July కామా 2020 పులి స్టాప్, డేట్ తర్వాత మనం పులి స్టాప్, తర్వాత ప్లేస్ తర్వాత కామా ఉంచాలి। తర్వాత మనం ఇక్కడ ఫ్రమ్ అడ్రస్, తర్వాత ఫ్రమ్ రాశాం, దీనికి అండర్లైన్ చేయడం గాని కామా ఉంచడం గాని చేయకూడదు। జి రాజు, డోర్ నంబర్ 8/1, ఎఫ్ కామా సాయినగర్ రాజంపేట కడప, ఇటన్నిటికి కామాలు ఉంచి దీనికి చివరిలో పులి స్టాప్ ఉంచడం జరుగుతుంది। అలాగే మరి టూ అడ్రస్, టు ది ఎడిటర్ ది హిందూ, ఆర్జి రోడ్ తిరుపతి పులి స్టాప్ అన్నమాట। మనం ఏ పేపర్ కడితే ఒక్కొక్కసారి పర్టికులర్ గా లోకల్ న్యూస్ పేపర్ అంటా ఉంటాడు, అప్పుడు మనకు లోకల్ గా ఉండేటువంటి ఈనాడు గాని, జ్యోతి గాని, సాక్షి పేపర్ గాని, వీటికి ఏటైనా మనము లెటర్ రాయొచ్చు। లేదంటే ఒకవేళ ఒక్కోసారి పేపర్ అడగడు, మనం ఏ పేపర్కైనా, ఏ పేపర్లో ఇస్తే ఆ పేపర్ గురించి అయినా మనము రాయొచ్చు। అలాగే ఇప్పుడు అడ్రస్ రాసిన తర్వాత శాలిటేషన్ సార్ అని రాస్తాం, తర్వాత సబ్జెక్ట్ లైన్। ఈ సబ్జెక్ట్ లైన్ ఏంటంటే ఏ కంప్లైంట్ అబౌట్ ద థెఫ్ట్స్ ఇన్ అవర్ టౌన్, ఇక్కడ మనము ఒక థెఫ్ట్స్, మన టౌన్లో థెఫ్ట్స్ జరుగుతూ ఉండేటువంటి సందర్భం, ఇక్కడ నేను థెఫ్ట్స్ అని ఇచ్చాను కానీ మీకు లెటర్లో ఏది ఇస్తే అది మనము ఈ ప్లేస్లో రాయాల్సి ఉంటుంది। ఇప్పుడు మిగతా లెటర్లు మాత్రమే దీన్ని కూడా ఫస్ట్ పేరా ఎలా బిగిన్ చేయాలి, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఫ్యూ లైన్స్ టు యువర్ కైండ్ నోటీస్ ఫర్ పబ్లికేషన్ ఇన్ అవర్ న్యూస్ పేపర్, కాబట్టి మీ పేపర్లో పబ్లిష్ చేసేదానికి నేను ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నానని మనం ఫస్ట్ పేరాను బిగిన్ చేస్తాం। ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్, లెటర్లో ఏమిచ్చినారో ఆ సన్నివేశాన్ని మనం ఇక్కడ 5-6 సెంటెన్స్లో మనం ఓన్గా ఇక్కడ మెన్షన్ చేయాలి। అలాగే చివరి పేర, హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ హైలైట్ దిస్ మ్యాటర్ ఇన్ యువర్ న్యూస్ పేపర్ సో దట్ నెససరీ అండ్ స్పీడీ యాక్షన్ మేబీ టేకన్ బై ది అథారిటీస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని మీరు పరిశీలిస్తారని నేను కోరుకుంటూ మీ దృష్టికి తీసుకొచ్చినానని చెప్పేసి మనము లాస్ట్ పేరా ఇక్కడ రాస్తాం। తర్వాత ఇక్కడ అధికారులకు రాస్తాం కాబట్టి, ఎడిటర్స్కి రాస్తాం కాబట్టి థ్యాంక్ యూ సార్ కామా ఉంచాం। తర్వాత ఇక్కడ సబ్స్క్రిప్షన్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ, వై క్యాపిటల్ లెటర్, ఎవర్స్ కపాసిటీ పెట్టకూడదు, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి నేను ఇక్కడ ఇంటు మార్క్స్ ఇచ్చాను। మనం డైరెక్ట్గా రాసేటట్టయితే ఇక్కడ మనం ఎవరైతే రాస్తానో వాళ్ళ పేరు రాయాలి। దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ది ఎడిటర్స్ లెటర్స్, ఈ విధంగా మనము ఫార్మాట్ను ముందు నీట్గా నేర్చుకున్నట్లయితే లెటర్ రాసేయడానికి ఈజీగా అవుతుంది। ఫార్మాట్ ప్లేసే వైటల్ రోల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్, ప్రతి లెటర్కు కూడా ఫార్మాట్ అనేటువంటిది ఒక హార్ట్గా ఉంటుంది, అందుకోసమనే దీన్ని మనము బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే 50% మార్క్స్ మనకు ఫార్మాట్నే బేస్ చేసుకొని ఉంటాయి। కాబట్టి ఈ లెటర్ నేను
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూను దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది. మీరు కొన్ని మార్కెట్లో బుక్లు రీసెంట్గా వచ్చినట్టు చూస్తే మీకు బ్లాక్డ్ ఫార్మాట్లో అన్నీ కూడా లెఫ్ట్ సైడే ఉంటాయి, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇలానే రాయాలి. అందుకోసము ఎగ్జామినేషన్ పాయింట్ను దృష్టిలో పెట్టుకొని మీకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మనము ఈ ఫార్మాట్ని బేస్ చేసుకొని ఒక మోడల్ లెటరు ఎలా రాయాలనేది ఈ క్రింది డాక్యుమెంట్లో చూద్దాం. ఇప్పుడు రైట్ ఏ లెటర్ టు ది ఎడిటర్ ఆఫ్ ది న్యూస్ పేపర్ అబౌట్ ది థెఫ్ట్స్ ఇన్ యువర్ లొకాలిటీ. మీ ఏరియాలో జరిగేటువంటి థెఫ్ట్స్ అంటే దొంగతనాలు, రాబరీస్, మీ ఏరియాలో జరిగేటువంటి దొంగతనాలు, ఫ్రీక్వెంట్గా జరిగేటువంటి రాబరీస్ గురించి ఎడిటర్కు పబ్లిష్ చేయమని మనం న్యూస్ పేపర్కు లెటర్ రాయాలి. ఎలా రాస్తాము అనేది ఇందులో మనం క్లియర్గా నేర్చుకుందాం. ఇక్కడ మనము ఎడిటర్కు లెటర్ రాయబోయే ముందు మన ఊరి పేరు, ఇక్కడ నెల్లూరు నుంచి రాస్తున్నాము, నెల్లూరు కామా 15th July 2020 పులిస్ స్టాప్. ఇది యాజ్ యూజువల్గా ఇంతకుముందు రాసినట్టు ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ ఆఫ్ ది పేజీలో మనము రైటర్స్ అడ్రస్, ఎవరిమైతే రాస్తున్నామో ఏ ప్లేసు డేటు రాసాం. తర్వాత మనం ఫ్రమ్ అడ్రస్సు ఎలా రాస్తాం. ఫ్రమ్ రాసిన తర్వాత జి రాహుల్ డోర్ నంబర్ 5/212 కేటీ రోడ్ నెల్లూరు. వీటన్నిటికీ కామాలు ఉంచి ఈ నెల్లూరు అనేటువంటి దగ్గర మనం పులిస్ స్టాప్ ఉంచుతాం. తర్వాత టూ అడ్రస్, టు ది ఎడిటర్ ది హిందూ ఆర్జీ రోడ్ తిరుపతి, వీటన్నిటికీ కామాలు ఉంచుతాం, ఇక్కడ పులిస్ స్టాప్. మరి టూ అడ్రస్ ఎలా రాయాలంటే ఈ లెటర్లోనే ఉంటుంది, రైట్ ఏ లెటర్ టు ది ఎడిటర్ ఆఫ్ ది న్యూస్ పేపర్. ఇక్కడ ఏ పేపర్ అని మెన్షన్ చేయలేదు. ఒక్కోసారి ఏం చేస్తారంటే రైట్ ఏ లెటర్ టు ది ఎడిటర్ ఆఫ్ ది లోకల్ న్యూస్ పేపర్ అంటాడు. లోకల్ న్యూస్ పేపర్ అంటే మనకు అందుబాటులో ఉండేటువంటి తెలుగు పేపర్స్ లోకల్గా ఉంటాయి కాబట్టి వాటి పేరు ఏదైనా రాయొచ్చు. కానీ ఇక్కడ పర్టికులర్గా పేపర్ అని చెప్పలే కాబట్టి మనము ఏ పేపర్కైనా మనం రాయొచ్చు. కాదంటే ఇక్కడ నేను హిందూ పేపర్ తీసుకున్నా కాబట్టి టు ది ఎడిటర్ అని మనము ఇక్కడ టూ అడ్రస్ మొదలుపెట్టినాం. ఎవరికి రాయమన్నాడు, టు ది ఎడిటర్. టూ స్మాల్ లెటర్ పెట్టకూడదు, టూ తర్వాత కామా ఉంచకూడదు, టూకు అండర్లైన్ చేయకూడదు, టూ రాసిన తర్వాత ది ఎడిటర్ ఇక్కడ మాత్రమే కామా ఉంచాలి. ఇక్కడ ఏ పేపర్ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ది హిందూ అని తీసుకున్నాను. మీరు ది ఈనాడు కానీ, ది జ్యోతి కానీ, ది సాక్షి కానీ, ది వార్త కానీ ఏ పేపర్ అయినా కూడా మీరు తీసుకొని రాయొచ్చు అన్నమాట. అది ఆ పేపర్ ఏ ప్లేస్లో ఉందంటే ఆర్జీ రోడ్డు తిరుపతిలో ఉంది, పబ్లికేషన్ అక్కడ ఉంది కాబట్టి నేను అక్కడ రాశాను. లోకల్ పేపర్లు అయితే లోకల్లోనే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను నెల్లూరు నుంచి లెటర్ రాస్తున్నాను కాబట్టి నెల్లూరులో ఈనాడు, సాక్షి, జ్యోతి పేపర్లు అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడేం రాయొచ్చు. ఈ విధంగా మనము టూ అడ్రస్ను లెటర్లో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనం టూ అడ్రస్ రాయాలి. తర్వాత మనము శాలిటేషన్, సార్ అని రాసి కామా ఉంచి సబ్జెక్ట్ లైన్, ఏ కంప్లైంట్ అబౌట్ ది థెఫ్ట్స్ ఇన్ అవర్ కాలనీ రిగార్డింగ్. కాబట్టి మా కాలనీలో జరిగేటువంటి థెఫ్ట్స్, దొంగతనాలు, రాబరీస్ గురించి కంప్లైంట్ అనేటువంటిది సబ్జెక్ట్ లైన్ రాసామన్నమాట. ఫస్ట్ పేరా, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఫ్యూ లైన్స్ టు యువర్ కైండ్ నోటీస్ ఫార్ పబ్లికేషన్ ఇన్ యువర్ న్యూస్ పేపర్. కాబట్టి ఈ కింది విషయాలను, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీ పేపర్లో పబ్లిష్ చేసే దానికోసం నేను ఇక్కడ మీ దృష్టికి తీసుకురావడం జరిగిందని మనం ఫస్ట్ పేరా రాస్తాం అన్నమాట. ఇంకా సెకండ్ పేరా ఏంటంటే బాడీ ఆఫ్ ది లెటర్. సెకండ్ పేరా ఏంటి, లెటర్లో ఏమిచ్చారో అది రాయడం అన్నమాట. లెటర్లో ఏమిచ్చారు, మీ ఏరియాలో జరిగేటువంటి దొంగతనాల గురించి ఎడిటర్కు రాయమన్నాడు అన్నమాట. అది మనము ఒక 5-6 లైన్లో ఇక్కడ రాయాలి. యాజ్ ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ అబౌట్ ది సెవరల్ థెఫ్ట్స్ ఇన్ అవర్ లొకాలిటీ. కాబట్టి నేను ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎన్టీఆర్ కాలనీ నెల్లూరు, లేదా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్టీఆర్ కాలనీ నెల్లూరు, లేదా యాజ్ ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కాలనీ మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకొస్తున్నాను. అవి ఏంటంటే మా కాలనీలో చాలాసార్లు దొంగతనాలు జరగడం జరిగింది అని మనం చెప్పడం అన్నమాట. అది ఎక్కడ, ఎన్టీఆర్ కాలనీ నెల్లూరు. రీసెంట్లీ దేర్ వాజ్ ఏ థెఫ్ట్ ఇన్ ద టెంపుల్ ఇన్ అవర్ ఏరియా. ఈ విధంగా చాలా జరిగినాయి, కానీ రీసెంట్లీ కూడా 2-3 రోజులప్పుడు ఇక్కడ ఉండేటువంటి మా టెంపుల్లో కూడా ఒక దొంగతనం జరగడం జరిగింది అని మనం చెప్పాను అన్నమాట. ఇట్లా మనం ఇంకా కొన్ని విషయాలు మీ ఓన్గా కానీ ఇంకా కొన్ని జరిగినటువంటి ఇంకా 2-3 విషయాలు రాయొచ్చు. మరి తర్వాత ఆల్ ది రాబరీస్ షుడ్ బి పనిష్డ్ సివియర్లీ. ఈ దొంగతనం చేసేటువంటి వ్యక్తులందరినీ మీరు సివియర్గా పని చేయండి అని మనం ఇందులో కూడా మనం మెన్షన్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా
బాడీ ఆఫ్ ది లెటరు రాసిన తర్వాత మనం చివరగా చివరి పేరా రాస్తాం. హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ హైలైట్ దిస్ మ్యాటర్ ఇన్ యువర్ న్యూస్ పేపర్ సో దట్ నెససరీ అండ్ స్పీడీ యాక్షన్ మే బీ టేకన్ బై ది అథారిటీస్ కన్సర్న్డ్. కాబట్టి ఈ విషయాలను మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను పై అధికారులని మనము ఇక్కడ రాయడం. తర్వాత థ్యాంకింగ్ యూ సార్ రాసి కామా ఉంచి సబ్స్క్రిప్షను ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ, తర్వాత వై క్యాపిటల్ లెటర్, ఎవర్స్కు అపాస్ట్రఫీ ఉంచకూడదు, ఫెయిత్ఫుల్లీ రాసిన తర్వాత మనం కామా ఉంచి ఇక్కడ మన పేరు డైరెక్ట్గా అయితే రాయొచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకుని నేను ఈ లెటర్ మీకు వివరిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎండు మార్కులు పెట్టాలి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంచకూడదు. ఈ విధంగా మోడల్ లెటర్ని నేను ఈ ఫార్మాట్ని బేస్ చేసుకొని మీకు క్లియర్గా వివరించడం జరిగింది. మీకు ఈ లెటర్ గురించి డౌట్స్ ఉన్నా, ఏమన్నా మీరు సజెషన్ చేయాలన్నా కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే కమింగ్ వీడియోల్లో నేను వాటిని నీట్గా మీకు అందించగలను. అలాగే ఇంతవరకు మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, మీరు కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేయబోయే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫై అవుతాయి, మీరు వాటిని హ్యాపీగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గ్రామర్ అండ్ లెసన్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనుండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.